హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ G+1 ఇల్లు అయితే అమ్మడానికి ఉంది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంది. ఈ హౌస్ మనకి వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో అయితే ఉంది. సో వెస్ట్ ఫేసింగ్ అయితే మనకి హౌస్ ఎంట్రీ ఉంది, సౌత్ ఫేసింగ్ అయితే మనకి 2 సెటర్స్ అయితే ఇచ్చారనమాట. సో ప్రజెంట్ అయితే మనం వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాం. సో మనకి 4 రోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఈ హౌస్ ముందు. అయితే మనకి 4 వైపులా రోడ్లు అయితే ఉన్నాయన్నమాట. సో మనకి వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నా కదా, సో 4 వైపులా రోడ్లు అయితే ఉంది. సో ఈ సెటర్స్ ఏవైతే చూస్తున్నారో ఇది మనకి సౌత్ ఫేసింగ్. ఇవి సో 2 సెటర్స్ అయితే ఉన్నాయి మనకి. కింద 1 BHK అయితే వస్తుంది. మీరు ఎలివేషన్ అయితే ఏదైతే చూస్తున్నారో ఇది సౌత్ సైడ్ ఎలివేషన్ అనమాట. సో ముందు చూసింది వెస్ట్ ఫేసింగ్ ఎలివేషన్. అది ఈ 2 సెటర్స్ అనేది మనకి సౌత్ సైడ్ అయితే వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్, హౌస్ కూడా చూపిస్తున్న హౌస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ కనుక విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి వెస్ట్ ఫేసింగ్లో మనకి నుంచి అయితే ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. వెస్ట్ ఫేసింగ్ నుంచి అయితే చూపిస్తాను హౌస్ కూడా ఈ విధంగా ఉందనేది కూడా. సో కింద మనకి 1 BHK అయితే వస్తుంది, పైన 2 BHK అయితే వస్తుంది. సో హౌస్ మంచిగా కమర్షియల్ పరంగాను రెసిడెన్షియల్ పరంగాను హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో హౌస్ సంబంధించిన మిగతా విషయాలు కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలకు అయితే ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా కూడా చూడండి మీరు, చాలా స్పేషియస్ అయితే ఉంది మనకి. సో ఇది పైన ఫాల్ సీలింగ్, ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇది చూస్తున్నాం ఫ్రెండ్స్. సో టైల్స్ ఎలివేషన్ అయితే వస్తున్నారు. మనకి ముందు పిల్లర్ ఉంది కదా, ఆ పిల్లర్కి కూడా మనకు టైల్స్ అయితే ఇచ్చారు. సో కంప్లీట్ టైల్స్ ఎలివేషన్ అయితే ఉందన్నమాట మనకి మెయిన్ డోర్ బిసైడ్ అయితే. సో మెయిన్ డోర్ కూడా మనకి ఇది టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మెయిన్ డోర్ అనమాట ఇది మనకి టేక్ వుడ్ డోర్ అయితే వస్తుంది. సో టైల్స్ కూడా చూస్తున్నారు కదా, టైల్స్ ఎలివేషన్ చాలా సూపర్ టైల్స్ ఎలివేషన్ అయితే ఉంది మనకి. ఇట్లా రైట్లో అయితే మనకి స్టేర్ కేస్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, హౌస్ లోపలికి అయితే వెళ్దాము, అక్కడ కూడా చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఒక 4 ఫీట్ స్పేస్ కూడా ఇచ్చారు మనకి. సో గల్లీ అయితే ఉంది, 4 ఫీట్ అయితే ఉంది మనకి. ఇప్పుడు మన హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇది వచ్చేసి హాల్ ఏరియా మనకి. హాల్లో కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది పైన ఫాల్ సీలింగ్ అయితే చూస్తున్నారు, హాల్లో ఫాల్ సీలింగ్ ఇది ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగ్ గూడాలు అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టీవీ ఏరియా మీరు చూసేది. సో మనకి కింద 1 BHK అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పైన ఫాల్ సీలింగ్ ఇది. సో డైనింగ్ ఏరియా, డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ మీరు చూసేది. సో మనకి మనకి కిచెన్ అయితే ఇచ్చారు, దాంతోపాటు ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే ఉంది. ఇది ఈస్ట్ ఫేస్ డోర్. సో మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంది. సో దాంతోపాటు సంప్ అయితే ఉంది. సో సంప్ అయితే ఉంది, బోర్ పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే. సో టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాష్ ఏరియా మనకి. సో ఫ్రెండ్స్, కిచెన్ అయితే చూపిస్తాను మీకు. సో మన కిచెన్ అయితే కొంచెం చిన్నగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మనకి కింద 1 BHK కాబట్టి ఇది కొంచెం చిన్నగా వచ్చింది అనమాట, అంటే 2 సెటర్స్ ఉండడం వల్ల. సో ఆ విధంగా అయితే వచ్చింది అనమాట. సో పైన అయితే మనకి 2 BHK అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా కిచెన్ ఏరియా. సో ఇక్కడ మనకి సెల్స్ కూడా ఇచ్చారు, సిమెంట్ సెల్స్ అయితే ఉన్నాయి అవి. సో మీరు చూడొచ్చు. సో మనకి ఒక బెడ్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇది పైన ఫాల్ సీలింగ్, ఇది బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇది. సో ఇది వచ్చేసి సిమెంట్ సెల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా. సో దీనికి ఒక అటాచ్ వాష్రూమ్ అయితే కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకి బీరంగూడ నేషనల్ హైవే కమాన్ నుంచి అయితే 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో కిష్టారెడ్డిపేట రోడ్ ఉందిగా ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. సో మనకి సౌత్ స్పేస్ అయితే ఏవైతే సెటర్స్ ఇచ్చారో అవైతే చూస్తున్నాం ఫ్రెండ్స్. సో 2 సెటర్స్ అయితే ఉన్నాయి మనకి సౌత్ ఫేసింగ్ టైప్. అయితే మనకి 2 సెటర్స్ అయితే ఉన్నాయి సౌత్ ఫేసింగ్ టైప్. సో ఇవి 2 సెటర్స్ అనమాట. సో మనకి ఇన్సైడ్ నుంచి కూడా ఎంట్రీ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఒక డోర్ ఉందన్నమాట మనకి లోపల నుంచి కూడా. సో +1లో కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందన్నది. మనకి కింద స్టెప్స్ దగ్గర ఒక వాష్ ఏరియా అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అది కూడా చూపిస్తాం. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో దాంతోపాటు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద మనకి. ఇది వచ్చేసి వాష్రూమ్ ఇది. +1లో అయితే మనకి 2 BHK అయితే వస్తుంది. హాల్, కిచెన్ అన్నీ అయితే వస్తాయి, చాలా పెద్దగా అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో బాల్కనీ ఏరియా అయితే చూస్తున్నాం. సో ఫైనల్ ఎడ్జ్ కొంచెం వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో టైల్స్ ఎలివేషన్ అయితే చూస్తున్నారు. ఇది మనకి మెయిన్ డోర్. ఇక్కడ కూడా మనకి మెయిన్ డోర్ అయితే టెక్ వుడ్ డోర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ సైడ్ కూడా మనకి ఒక 4 ఫీట్ స్పేస్ అయితే ఇచ్చారు మనకి.
ఫ్రెండ్స్ హౌస్ వచ్చేసి మనకి వాస్తుపరంగా అయితే మంచిగా ఉంది ఉందన్నమాట. సో హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి హాల్, ఇది పైన ఫాల్ సీలింగ్, ఇది హాల్లో ఫాల్ సీలింగ్ ఇది చూసేది. సో ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది, సూపర్గా అయితే ఉంది ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు మీరు. సో ఇది టీవీ ఇంటీరియర్ ఫ్రెండ్స్ మీరు చూసేది. సో ఇక్కడైతే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో కామన్ వాష్రూమ్ అయితే ఉంది, సో అది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు పైన ఎలివేషన్ అయితే చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇది పైన ఫాల్ సీలింగ్ చూసేది. సో ఇక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు మనకి. సో దీనికి అటాచ్ వాష్రూమ్ అయితే కూడా జరిగింది. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇది. సో ఫ్రెండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తాం. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఏరియా మనకి. పైన స్టోరేజ్ అయితే ఇచ్చారు మనకి. సో కామన్ వాష్రూమ్ కూడా చూడవచ్చు మీరు. సో మనకి కంప్లీట్ టైల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా ఇది. సో ఇది పైన ఫాల్ సీలింగ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఇది. సో ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి కింద రెంటల్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, పైన మనం ఉండొచ్చు. సో ఆ విధంగా అయితే బాగుంది హౌస్ అయితే. సో మనం డైనింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా, పైన ఫాల్ సీలింగ్ అయితే చూశారు. ఇక్కడ కిచెన్ అయితే ఉంది, పూజా గది అయితే ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి పూజా గది. పూజా గది కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడైతే. సో మనకి ఇక్కడ కిచెన్ అయితే ఉంది, ఇది కిచెన్ ఏరియా మనకి. సో కిచెన్ ఏరియా కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే చిన్నగా అవుతుంది. మనకి ఇక్కడ పైన ప్లస్ వన్ అయితే చాలా పెద్దగా అయితే వచ్చింది కిచెన్ అయితే మనకి. సో కంప్లీట్స్గా మనకి పైన స్టోరేజ్ కోసం ర్యాక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా కిచెన్లో అయితే. సో మనకి ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట అది. సో ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు, ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల ఏ విధంగా ఉన్నాయి హౌసెస్, ఏ విధంగా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పైనకి అయితే వెళ్దాం. సో మనకి హౌస్ సంబంధించిన డీటెయిల్స్ మనకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో మనకి హౌస్ మంచిగా కమర్షియల్ పరంగా, రెసిడెన్షియల్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, చూడండి. సో పైన మీకు చుట్టుపక్కల కూడా చూపిస్తాను కంప్లీట్గా ఇళ్ల మధ్యలో ఈ హౌస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి కంప్లీట్గా అన్ని స్టెప్స్ అనేవి కూడా మార్బుల్స్ అయితే తీసుకున్నారు. సో పైకి అయితే వచ్చేసాం, కంప్లీట్ పైన అయితే ఉన్నాం మనం. సో ఫ్రెండ్స్ అదుకు సంబంధించిన డీటెయిల్స్ ఎవరు కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తాం, డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. హౌస్ అయితే చాలా బాగుంది, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.